మీకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి ఇచ్చే హక్కులు కాదు ఇవి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది చాలా వరకు మీ అందరికీ ఈ హక్కుల ద్వారా ఏ విధంగా పరిపాలించుకోవాలని ఇస్తున్న నిధులు కూడా ఇచ్చారు ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది దేశంలో వచ్చిన పన్నులన్నీ ఏ విధంగా రాష్ట్రాలకు డివైడ్ చేయాలి కేంద్రం ఎంత పెట్టుకోవాలి ఎంత ఇవ్వాలి స్థానిక సంస్థలకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది పంచాయతీలో నరేగా డబ్బుల్ని ఈ దేని ఖర్చు పెట్టాలి అనే హక్కు మీకు ఇచ్చారు సంవత్సరానికి 120 రోజులు పని కల్పించే హక్కు మీకు ఇచ్చారు ఎవరెవరికి కావాలి ఏం పని చేయగలుగుతారు నరేగా డబ్బులు పనికి కల్పిస్తునే ఇంకో పక్క ఒక ఆస్తిని కూడా గ్రామానికి తయారు చేయాలి ఒక చెరువు కావచ్చు ఒక రోడ్డు కావచ్చు ఇంకొక పని కావచ్చు ఏ పని ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యత డిసైడ్ చేసే అధికారం ఇచ్చింది గ్రామ సభకు ఆ గ్రామ సభను ప్రిసైడ్ చేసే అధికారం సర్పంచ్కి ఇచ్చారు తప్ప వీళ్ళ ఇష్ట ప్రకారం వాలంటీర్లో ఇంకొకరిని పెట్టుకోవడానికి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు నా ఇష్ట ప్రకారం నేను చేస్తానని అదే కేంద్ర వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి అనుకుంటాడా ఎక్కడికక్కడ అధికారాలు ఇచ్చారంటే ఆ అధికారాలని ఇంకొకరు ఎన్క్రోచ్ చేయకూడదు అది స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.